గౌరవనీయులు, సమాజ పెద్దలు, శ్రీ మార్కండేయ పద్మశాలి సంఘం అంబేద్కర్ నగర్ నమోరా మరియు తెలుగు సేవా సంస్థ కేడిగల్లి పెద్దలు కట్కమ్ రాజన్న అధ్యక్షుడు, చిట్ట ఆనంద్ సిగరెట్ గారు, కట్కమ్ గణేష్, అదేవిధంగా శ్రీ మార్కండేయ పద్మశాలి సంఘం యొక్క ట్రస్టీ చైర్మన్ జవహర్శెట్టి విలాస్ మరియు అధ్యక్షులు పూల రామలింగం గారు మరియు మన ఊరి భాస్కర్ పెద్దలందరూ, తర్వాత అన్నిటికంటే మాతృ సంస్థ అయినటువంటి మన బొంబాయిలో పేరుగాంచిన ప్రపంచ ప్రఖ్యాతి అవార్డు తీసుకున్నటువంటి బొంబాయి ఆంధ్ర మహాసభ యొక్క ట్రస్టీ సిగరెట్టి గారు, దేవశెట్టి గంగాధర్ గారు, వీళ్ళందరూ పెద్దలు నాపై దయతో అభిమానంగా నా అనారోగ్య కారణంగా అమ్మ గృహానికి మా ఇంటికి వచ్చి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ నూతన సంవత్సరం 2024 క్యాలెండర్ ఆవిష్కరణ జరిపించడం నాకెంతో నాకు స్ఫూర్తి కలిగి నా ఆయుష్ పెరిగేటట్టు నాకెంతో వీళ్ళు ధైర్యంగా ఉన్నట్టు నేను భావిస్తూ పేరు పేరున అందరికీ ఇక్కడికి వచ్చి నన్ను పరామర్శించినందుకు, నా చేత క్యాలెండర్ ఆవిష్కరింపజేసినందుకు అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులు, సమాజ పెద్దలు, శ్రీ మార్కండేయ పద్మశాలి సంఘం అంబేద్కర్ నగర్ నమోరా మరియు తెలుగు సేవా సంస్థ కేడిగల్లి పెద్దలు కట్కమ్ రాజన్న అధ్యక్షుడు, చిట్ట ఆనంద్ సిగరెట్ గారు, కట్కమ్ గణేష్, అదేవిధంగా శ్రీ మార్కండేయ పద్మశాలి సంఘం యొక్క ట్రస్టీ చైర్మన్ జవహర్శెట్టి విలాస్ మరియు అధ్యక్షులు పూల రామలింగం గారు మరియు మన ఊరి భాస్కర్ పెద్దలందరూ, తర్వాత అన్నిటికంటే మాతృ సంస్థ అయినటువంటి మన బొంబాయిలో పేరుగాంచిన ప్రపంచ ప్రఖ్యాతి అవార్డు తీసుకున్నటువంటి బొంబాయి ఆంధ్ర మహాసభ యొక్క ట్రస్టీ సిగరెట్టి గారు, దేవశెట్టి గంగాధర్ గారు, వీళ్ళందరూ పెద్దలు నాపై దయతో అభిమానంగా నా అనారోగ్య కారణంగా అమ్మ గృహానికి మా ఇంటికి వచ్చి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ నూతన సంవత్సరం 2024 క్యాలెండర్ ఆవిష్కరణ జరిపించడం నాకెంతో నాకు స్ఫూర్తి కలిగి నా ఆయుష్ పెరిగేటట్టు నాకెంతో వీళ్ళు ధైర్యంగా ఉన్నట్టు నేను భావిస్తూ పేరు పేరున అందరికీ ఇక్కడికి వచ్చి నన్ను పరామర్శించినందుకు, నా చేత క్యాలెండర్ ఆవిష్కరింపజేసినందుకు అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులు, సమాజ పెద్దలు, శ్రీ మార్కండేయ పద్మశాలి సంఘం అంబేద్కర్ నగర్
నమూర మరియు తెలుగు సేవా సంస్థ కేడియల్లి ఇద్దరు కట్కమ్మ అధ్యక్షుడు చిట్ట ఆనంద్ సేరెడ్డి గారు, కట్కమ్ గణేష్, అదేవిధంగా శ్రీ మార్కండేయ పద్మశాలి సంఘం యొక్క ట్రస్టీ చైర్మన్ జవహర్శెట్టి విలాస్ మరియు అధ్యక్షులు పూల రామలింగం గారు మరియు మన ఊరి భాస్కర్ పెద్దలందరూ, తర్వాత అన్నిటికంటే మాతృ సంస్థ అయినటువంటి మన బొంబాయిలో పేరుగాంచిన ప్రపంచ ప్రఖ్యాతి అవార్డు తీసుకున్నటువంటి బొంబాయి ఆంధ్ర మహాసభ యొక్క ట్రస్టీ సెక్రటరీ గారు దేవశెట్టి గంగాధర్ గారు, వీళ్ళందరూ పెద్దలు నాపై దయతో అభిమానంగా నా అనారోగ్య కారణంగా అమ్మ గృహానికి మా ఇంటికి వచ్చి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ నూతన సంవత్సరం 2024 క్యాలెండర్ ఆవిష్కరణ జరిపించడం నాకెంతో నాకు స్ఫూర్తి కలిగి నా ఆయుష్ పెరిగేటట్టు నాకెంతో వీళ్ళు ధైర్యంగా ఉన్నట్టు నేను భావిస్తూ పేరు పేరున అందరికీ ఇక్కడికి వచ్చి నన్ను పరామర్శించినందుకు, నా చేత క్యాలెండర్ ఆవిష్కరింపజేసినందుకు అందరికీ ధన్యవాదాలు. శ్రీ మార్కండేయ పద్మశాలి ఉపసంఘం యొక్క ఆధ్వర్యంలో ఎంవి సుదర్శన్ గారు కవి గారికి మేము ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడానికి ఇక్కడ పెద్ద మనిషి ఆశీర్వాదంతో మేము ఇక్కడ వచ్చినాము కాబట్టి ఆయన ఎప్పటికీ ఆయన ఆశీర్వాదాలు ఉండాలని మేమందరము అతడు మేమందరం కోరుతున్నాము. అతడు చాలా అన్యోన్యంగా